వసు మాత్రం బాధపడిపోతూ ఉంటుంది. అభి ఎక్కడ్రా అని భాస్కర్ నడవగానే వెంటనే అభి మాత్రం అలానే మౌనంగా బాధపడిపోతూ చూస్తూ ఉంటే, ఏంటండి ఇక్కడే ఉన్నారేంటండి, పదండి మనల్ని పిలుస్తున్నారు. లేదు వసుగారు, మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉండాలని చెప్పారు కదా. ఏంటండి మీరు ఇంకా ఎన్ని అవమానాలను భరించుకొని ఇక్కడే ఉంటారు చెప్పండి, వెళ్ళిపోదాం పదండి అని వసు అంటూ ఉంటే, లేదు వసుగారు ఇక్కడే ఉండాలి, ఇంకాసేపు తర్వాత ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, అంతవరకు కాసేపు నా గురించి ఓపిక పట్టండి అని అభి చెప్పగానే వసు బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ మాత్రం అభి ఎక్కర్రా మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటే, భాస్కర్ మాత్రం మౌనంగా దీనంగా అలానే చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు, ఎక్కడున్నారు, వసు ఎక్కడ ఉంది, కనిపించట్లేదు అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే, అంతలో పావని అదిగో వసు అక్కడ ఉన్నారేంటి రండి, ఏంటబ్బి అక్కడే ఉన్నావు రాబి అని అనగానే వెంటనే వసు అవి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. పదండి పదండి వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే వసు అభిని తీసుకెళ్తుంది. ఇక రామ్మోహన్ జయంతిలతో పాటు వసు అభి ఫోటో దిగుతూ ఉంటారు. అభి చాలా సంతోషపడిపోతూ ఉంటే అదే సమయానికి అఖిల్ చూసి హారిక అని కోపంగా అనగానే, ఏంటి అఖిల్ ఏం జరిగింది, ఏం చెప్పామో ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అటు చూడు, ఏంటి అఖిల్ ఏం మాట్లాడుతున్నావు, అదిగో అక్కడ ఫోటో దిగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు, అది కాదు అఖిల్ మామ్తో వెళ్ళాను, మనం వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి లేదంటే దగ్గరైపోతారు, చూసావు కదా ఒక్క క్షణంలో తారుమారు చేయాలని చూస్తున్నారు, సరే అఖిల్ నేను ఇక్కడే ఉంటాను అని ఈ విధంగా అంటూ వెంటనే హారిక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక హారిక మాత్రం వసు అభిలను కోపంగా చూడగానే ఇక వెంటనే అఖిల్ కూడా అభిని చూస్తూ ఉంటాడు, వెళ్తావా లేదా అని అంటూ సైగ చేయగానే ఇక వెంటనే వసుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఎమ్మెల్యే మాత్రం బయటికి రాగానే అభి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు పిఏతో ఇలా అంటూ ఉంటారు, ఈ అంగరంగ వైభవాన్ని చూస్తుంటే ఈ ఆస్తి అంతా కూడా పాపం, అభిది కొట్టేసి అప్పనంగా వచ్చిన ఆస్తులను తింటున్నారు, వీటిని ఎలా ఖర్చు చేయాలో తెలియక ఇలాంటి సెటప్ వేసినట్టున్నారు. అవును సార్, ఇదంతా ఆ అభి గారు సంపాదించిన ఆస్తే, ఇప్పుడు చూడరా నేనేం చేస్తానో అనే విధంగా పిఏ అంటూ ఉండగా, వెంటనే నువ్వు వెళ్ళి అఖిల్ని పిలుచుకోండిరా. సరే సార్ అని అంటూ వెంటనే పిఏ అలా వెళ్తూ ఉండగా అఖిల్ని చూసి మిమ్మల్ని సాకులిస్తున్నారు అని చెప్పగానే వెంటనే అఖిల్ ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు. సార్ ఏంటి సార్, ఏంటి ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. అంతలో చాముండేశ్వరి వస్తుంది, ఏంటి ఎమ్మెల్యే గారు మా అల్లుడి గారితో ఏదో మాట్లాడుతున్నారు. ఏం లేదు చాముండేశ్వరి, ఇక్కడ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, అంటే ఈ ఆస్తి అంతా కూడా అభిదంట కదా, అభి పేరు మీద ఉంది, ఈ అప్పనంగా వచ్చిన ఆస్తి మొత్తం అంతా కూడా మీ అల్లుడు ఇంకా ఆ భాస్కర్ బాబు పేరు మీద రాశారంట కదా. ఏంటి మీరు మాట్లాడుతుంది, అవును ఇక్కడ జనాలు మాట్లాడుతుంటే నేను అంటున్నాను, లేదు అది మా అల్లుడు ఆస్తి. అవును సార్ అదంతా మాదే, వాళ్ళే మాకు భిక్ష పెట్టలేదు, మీరు చెప్తున్నది చూస్తుంటే మాత్రం అని అంటూ ఉండగా అప్పుడు హారిక వెంటనే, సార్ అసలు వాళ్ళు రిచ్ మైండ్స్ ఏంటి సార్, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ అవతారం ఏంటి, వాళ్ళని చూడండి మనల్ని చూడండి మన రిచ్నెస్ ఎలా ఉంది. అప్పుడు వెంటనే ఎమ్మెల్యే అఖిల్, ముందు నిజంగానే వాళ్ళని చూస్తుంటే రిచ్ పీపుల్స్లా లేరు, ఈ రిచ్ పీపుల్స్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళు ఇక్కడ ఉండటం అవసరమా ఈ ఫంక్షన్లో, ముందు వాళ్ళని ఇక్కడి నుండి పంపించేసాయి అని ఎమ్మెల్యే చెప్పగానే ఇక కోపంగా అఖిల్ అభి వసుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అభి మాత్రం అలానే అఖిల్ రావటాన్ని చూసి ఏం జరిగి ఉంటుంది అంత కోపంగా వస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా, ఏంటి ఇక్కడ మీ ఆస్తి మాకేదో అప్పనంగా ఇచ్చినట్టు అందరికీ చెప్తున్నావా, అందుకే మా పరువును తీయడానికి ఇక్కడికి వచ్చావా. నేను అసలు ఇక్కడ ఎవరితో కూడా నేను అలా చెప్పలేదు అని అభి అంటూ ఉంటే, ఏదో మాట వరుసకి పిలిచినంత మాత్రాన ఈ డోలు డబ్బు కొట్టడం ఏంటి, అందరూ రావడం ఏంటి,
ఇక వసు కోపంగా చూస్తూ ఉంటే ఊరంతా పట్టుకొని రావాలా, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కోపంగా హారిక అంటూ ఉంటుంది. వసు మాత్రం కోపంగా కంటతడి పెట్టుకుంటూ అలడి చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చూస్తున్నారు, వెళ్ళిపోండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఈ విధంగా అంటూ ఉండగా ఇక వసు మాత్రం ఏంటి ఎక్కడికి వెళ్ళాలి అని వసు కోపం కనగానే ఇక అఖిల్ హారిక ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. వసుగారు, పదండి వసుగారు, మీరుండండి అభిగారు, వీళ్లకు భిక్షగా దానం చేశాము కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసం లేకుండా మనల్ని ఎలా అవమానపరుస్తున్నారు. ఇక నేను చూడలేనండి, చూడలేను, సహించలేను. అసలు మీకు మేము పెట్టిన భిక్ష అలాంటిది మమ్మల్ని అవమానించి వెళ్ళిపోండని అంటారా? మీకు ఎంత హక్కు ఉంది? అసలు మీకు మాట్లాడే హక్కు కూడా లేదు. అది ముందు మెదడులో పెట్టుకొని ప్రవర్తించండి. ఎదుటి వారి గురించి కూడా కాస్త ఆలోచించి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి అని వసు అనగానే ఇక పద్మరవి చాలా సంతోషపడిపోతూ వసు గారిని అలానే చూస్తూ ఉంటారు. ఇంకా బాగా అనండి వసు గారు, అప్పుడు తెలుస్తుంది అసలు ఏముంటుంది పొగరు. అనచాలి, వీళ్ళ పొగరు అనిస్తేనే సెట్ అవుతారు. ఇక పావని చూసి అబ్బా ఏమంటుంది అలాగే అను. భాస్కర్ కూడా వాడికి అలాగే కావాలి, బుద్ధి చెప్పాలి అని భాస్కర్ అనుకుంటూ చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే చూసారా అండి, ఏదైనా కూడా ఓపిక కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. పాపం ఇప్పుడు హద్దు లిమిట్స్ అన్నీ క్రాస్ అయి మాట్లాడితే చివరికి ఇలాంటి గతి పడుతుందేమో అని పావని అనగానే భాస్కర్ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు చాముండేశ్వరి కోపంగా, ఏంటి అయినా ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, రిచ్ పీపుల్స్ మాత్రమే ఉండాలి, మీలాంటి బీకారి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, పైగా మా అల్లుడిని నా కూతుర్ని అవమానించి మాట్లాడతారా, మీకు అసలు హక్కే లేదు, ఆపు, నోరు తెరిచావంటే ఇంకో నెక్స్ట్ మాట రాకుండా చేసేస్తాను, అర్థమవుతుందా? ఏంటి ఏమన్నా మాట్లాడే హక్కు నాకు లేదా? అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుందా? నువ్వు నాతో మాట్లాడే హక్కు నీకుందా? నువ్వెంత, నీ స్థాయి ఎంత అలాంటిది ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అని కోపంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే రామ్మోహన్ మాత్రం అక్కడేమో జరుగుతుందమ్మా, ఒకసారి వెళ్ళి చూడమ్మా అని పావని అంటూ ఉంటే, ఏం లేదు మామయ్య, ఊరికే గెస్ట్లు వస్తున్నారు కదా అలా మాట్లాడుతున్నారు అంతే, అక్కడ ఏం జరగట్లేదు అని పావని కవర్ చేస్తూ ఉంటుంది. అసలు మనమేంటండి ఇక్కడ ఉండటం, వీళ్ళందరి మాటలు పడుతూ మనం ఉండడం ఏంటి, పదండి పదండి వెళ్ళిపోదాం అని అంటూ వెంటనే అభి చేయిని పట్టుకొని అలా వసు తీసుకెళ్తూ ఉండగా ఇక రామ్మోహన్ జయంతి నిలబడి అలానే చూస్తూ ఉంటారు. ఇక చాముండేశ్వరి మాత్రం కంగారు పడిపోతూ, అఖిల్ ఇలా జరుగుతుంది ఏంటి, అందరి ముందు ఇన్ని మాటలు అంటుందా, తనకి బుద్ధి చెప్పాలి, అసలు తను ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు అని చాముండేశ్వరి కోపంగా అంటూ ఉంటే, నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అని అఖిల్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడు అభి మాత్రం వసుని అలానే చూస్తూ ఉంటే వసు అలానే అభి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఆగండి అని అనగానే ఇద్దరు కూడా ఆగిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, వీడియోస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.